మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యోవదయత్తస్ నిస్సరతే వాణీజనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాది బిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు కాందాయ ఫలంలో మనం నాలుగు నాలుగు నెలలుగా చెప్పుకోబోతున్నాం ఇప్పుడు ఆఖరి నాలుగు నెలలు అంటే ఎగ్జాక్ట్లీగా మనకి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇరవై రెండు వరకు ఎందుకంటే మనకి మార్చ్ ఇరవై రెండుకి మరలా ఉగాది వస్తుంది కాబట్టి ఈ నాలుగు నెలలు ఉండేటువంటి ఫలితాలు కాందాయ ఫలం పరంగా ప్రతి నక్షత్రం వారు ఏ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే దీనికంటే ముందుగా ఇక్కడ ఏంటంటే అసలు గ్రహస్థితి ఎలా ఉంటుంది నాలుగు నెలలు గ్రహాలు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడి వరకు స్థితి పొందుతాయి సహజంగా ఉండేటువంటి మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో రాహుకేతువులు గురు శనులు వీళ్ళు ఎక్కడ మారటం లేదు కాకపోతే శని మాత్రం మారుతున్నాడు అది ఎప్పటి నుంచి మారుతున్నాడు అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క జనవరి పదిహేడవ తేదీ మారుతున్నాడు శని మేషన్ మన మకరం నుంచి కుంభరాశిలోకి మారుతూ ఉంటాడు ఇక మిగతా ఈ రవి శుక్రుడు బుధుడు ఈ కుజుడైతే కుంభ మన వృషభ రాశిలోనే ఉంటున్నాడు ఈ నాలుగు నెలల పాటు కాకపోతే వీళ్ళ ముగ్గురు మాత్రం తులారాశి నుంచి తుల అది వృచ్చికము ధనస్సు మకరము కుంభం ఈ రాశుల్లో సంచరిస్తుంటారు ఈ యొక్క గ్రహస్థితిని చూసుకుంటూ ముఖ్యంగా కాందాయ ఫలం ఏ ఏ నక్షత్రాల వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి మంచి ఫలితాలు రానున్నాయి విషయం మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం ఇక సింహరాశి వారికి ఈ యొక్క కాందాయ ఫలంలో ఇందులో ఈ సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కానీ చూసుకున్నట్లయితే మఖ మఖానక్షత్రము పుబ్బానక్షత్రము మరియు ఉత్తర ఒకటో పాదం ఇందులో ఉంటాయి సింహరాశిలో ఇందులో ఈ కాందాయ ఫలంలో ఇచ్చినటువంటి సంఖ్యల్లో కనుక చూసుకున్నట్లయితే మఖానక్షత్రానికి నాలుగో సంఖ్య వచ్చింది అంటే ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్లో మీకు ఎంతైతే టర్నోవర్ జరగాలో ఎంతైతే ఫైనాన్స్ రొటేషన్ అవ్వాలో చక్కగా అవుతుంది దానికి తగ్గట్టుగానే ఖర్చు కూడా ఉంటుంది లాస్ నో లాస్ నో గైన్ రూపంలో మీకు మఖానక్షత్రం వారికి చూపిస్తుంది ఈ కాందాయ ఫలం అనేటువంటిది అదేవిధంగా పుబ్బా నక్షత్రం వారి కన్నా చూసుకున్నట్లయితే పుబ్బా నక్షత్రానికి ఇక్కడ ఒకటి సంఖ్య వచ్చింది ఎప్పుడైతే ఒకటి సంఖ్య వచ్చిందో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే స్వల్ప ధన లాభాన్ని చూపిస్తుంది అంటే పెద్ద మొత్తంలో తన లాభం కాదు కానీ సొంత స్వల్ప ధన లాభం మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనేటువంటిది ఇక్కడ సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం మరింత అధిక ధన లాభాన్ని చూపిస్తుంది ఇక్కడ ఉత్తర పాదం వారికి అంటే ఈ కాందాయ ఫలం యొక్క ఫలితం ఏదైతే ఉందో సింహరాశి వారికి వీటి మూలంగా ఈ కాందాయ ఫలితం ఫలంలో ఉన్నటువంటి యొక్క సంఖ్యలు ఇవి సూచిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ భావం మీకు బలంగా ఉంది మీ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పన్నెండవ స్థానము అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి భావం ఏదైతే ఉందో చాలా చక్కగా బలం సంతరించుకుంది ఇక్కడ అలాగే మరొక విషయం ఏంటంటే ఫైనాన్స్ స్థానమైనటువంటి సహజంగా ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క రాశిలో కూడా ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క సింహం వారికి మీకు ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా ఫైనాన్స్ భావం గ్రహాల యొక్క స్థితి కూడా బాగుందని చెప్పి చెప్తుంది కాకపోతే ఇక్కడ మీరు జాగ్రత్త చూసుకోవాల్సింది ఏమిటి కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా ఏదైనా మధ్యవర్తిత్వంగా వెళ్ళి సంతకం పెడుతున్నాము ఒక మాట అంటున్నాము ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం జోకేస్తే కూడా టైం బాగపోతే అది అవతల వాళ్ళు ఇంకో రకంగా తీసుకుంటారు మన టైం బాగుంటే జోకేసినా కూడా అది నవ్వుతుంటారు కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది కమ్యూనికేట్ చేసేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఎవరితో కలిసి ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అంశము అలాగే భూ సంబంధించినటువంటి లాభాలు చక్కగా గోచరిస్తున్నాయి ఇక్కడ భూ లాభాలు చాలా చక్కగా యోగిస్తున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు భూమి మూలంగా విద్య మూలంగా ఈ గ్రహస్థితి ఏదైతే కుజుడి యొక్క స్థితి ఏదైతే ఉందో సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి యొక్క స్థితి ఈ నాలుగు నెలలు ఈ కాందాయి ఫలంతో పాటు నాలుగు నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే లాంగ్ టర్మ్ షేర్స్ చేస్తూ ఉంటారో అటువంటి విషయంలో పురోగతి కనిపిస్తుంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ గురించి ఏం మాట్లాడటం లేదు లాంగ్ టర్మ్ షేర్స్ ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్కి పర్టికులర్గా కొన్ని కాంబినేషన్స్ ఉండాలి అది టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ అనేటువంటిది నేను చాలా వీడియోల్లో ఇప్పటివరకే చెప్తున్నాను ఆ యొక్క విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి కాస్త పోటీ తత్వం అనేటువంటిది మీకు నవంబర్ డిసెంబర్ మరియు మార్చ్ మాసాల్లో కాస్త పోటీ అధికంగా ఉంటుంది మీరు ఉన్నటువంటి రంగాల్లో ఆ పోటీల్లో మీరు గెలుస్తారు కూడా అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అనవసరమైనటువంటి గొడవలు అనవసరమైనటువంటి ఘర్షణలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అటువంటి వాటిల్లో కూడా మీ యొక్క శక్తి శక్తి సామర్థ్యాలతో గెలవడం అనేటువంటి జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరియు అన్స్టర్స్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ మీ యొక్క తిరిగితే ఆటలతో మీ యొక్క ప్రాపర్టీస్ని మీరు పొందడం జరుగుతుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి విదేశీ ప్రయాణాలు విదేశాలకు వెళ్ళి ఏదైనా సరే చదవడం ఇటువంటివి చక్కటి యోగ యోగ్యవంతంగా ఉన్నాయి ఇందులో ప్రధానంగా ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా మార్పుల వల్ల హైప్ అనేటువంటిది మీకు క్రియేట్ అయ్యేటువంటి యోగం కనిపిస్తుంది మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క సింహరాశి వారి కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను మరియు విదేశాలకు వెళ్ళడం పరంగాను విదేశీ వ్యాపారాలు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధంగాను మీకు చాలా చక్కటి ఫలితాలు రానున్నాయి అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దక్షిణామూర్తి స్తోత్రాలు చేయండి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి దక్షిణామూర్తి యొక్క అష్టోత్రాలు చదవండి మీకు దగ్గరలో గోవులు ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి చక్కగా అరటికాయలు తీసుకొని దాన్ని సన్నగా తురిమి అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి తినిపించండి చాలామంది తెలివి పెద్ద పెద్ద ముక్కలు పెడుతూ ఉంటారు వాటికి గొంతులో ఇరుక్కుపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చిన్న ముక్కలుగా ప్రేమగా తినిపించండి సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ తినిపించండి చాలా చక్కటి ఫలితాలు మీరు పొందుతారు మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి కాందాయ ఫలం కానివ్వండి రాశి ఫలాలు కానివ్వండి పక్షం కానివ్వండి వార ఫలాలు కానివ్వండి వీటన్నిటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ఎందుకు అంటే ప్రతి వ్యక్తి కూడా తను గొప్ప విషయాలు సాధిస్తున్నా గొప్పగా అతను ఏదైనా సరే సంపాదిస్తున్నా లేదా సంపాదించుకున్నది పోగొట్టుకుంటున్నా లేకపోతే చేస్తున్న ఏ పనైనా సరే కలిసి రాకుండా ఉంటుంది అనుకుంటున్నా దానికి కారణం ఏమిటంటే ఆ పర్సన్ ఆ వ్యక్తి ఎవరైతే ఆ జీవి ఎవరైతే ఉన్నారో అతను చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలితమే ఈ పూర్వజన్మ కర్మ ఫలితం ఎలా తెలుసుకోగలము అంటే మన జన్మజాతకంలో ఉంటుంది అది అంటే మనం ఏదైతే మంచి ఫలితాలు అంటే మంచి పనులు చేసామో అది శుభ ఫలితాలు ఇవ్వడానికి గ్రహం అక్కడ ఉంటుంది గ్రహ రూపేణ మనం చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో తెలుసో తెలియక అజ్ఞానంలో చేసినటువంటిది గ్రహం అక్కడ ఆ యొక్క స్థానంలో స్థితి పొంది ఉంటుంది మరిది ఎలా తెలుసుకోవాలి మనం జన్మించిన సమయం దీన్ని బట్టి లగ్నం తెలుసుకోవచ్చు డే టు టైము ప్లేస్ బట్టి మీరు జన్మించిన సమయంలో ఉన్న లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అందులో మీరు ఎదగడానికి ఎటువంటి కండిషన్స్లో మీరు అంటే ఎలా ప్రయత్నం చేస్తే మీరు లైఫ్లో ఎదుగుతారు మీ సంపాదన కానీ మీ కుటుంబ సంబంధించిన అభివృద్ధి ఏం చేస్తే మీ కుటుంబ అభివృద్ధి అవుతుంది మీ ప్రయత్నాలు ఏం చేస్తే ఫలిస్తాయి మీకు ఏ డైరెక్షన్స్ కలిసి వస్తాయి మీ సంతాన స్థితి దగ్గర నుంచి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయం దగ్గర నుంచి మీకు పూర్వజన్మలో కర్మ మనకంటూ ఉంటారు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపైన పీడితం హెల్త్ ఇష్యూస్ దగ్గర నుంచి రుణాల దగ్గర నుంచి శత్రుత్వాల దగ్గర నుంచి వివాహ జీవిత భాగస్వామి అదేవిధంగా ఆకస్మిక సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ చదువుతారా లేకపోతే విదేశాల్లో చదువుతారా వృత్తి వ్యాపార ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మీ జన్మజాతకాల్లో ఉంటాయి అంటే వీటన్నిటికీ సరైన రూట్ ఉంటుంది అంటే మీరు ఏ రూట్లో వెళ్తే సక్సెస్ అవుతారనేటువంటి మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది అంతేగాని మన పర్సనల్ చాట్ చూసుకోకుండా మనం గనక కేవలం గోచార ఫలితాలు చూసుకున్నట్లయితే మీకు క్లారిటీ రాదు మీకు సందేహం కలగచ్చు మరి అలాంటప్పుడు మనం గోచార ఫలితాలు ఎందుకు చూసుకుంటున్నాం అని ఇది కూడా అవసరం ఎందుకంటే బయట ఉన్న మార్కెట్ బయట ఉన్న పరిస్థితులను బట్టి మనం నడుచుకుంటూ ఉంటాం కాకపోతే మనం నడుచుకోవాలంటే మన స్ట్రెంగ్త్ ఎంతో తెలియాలి కదా మన స్ట్రెంగ్త్ తెలిపేదే మన జన్మజాతకం బయట ఉన్న మార్కెట్ని బయట ఉన్న కండిషన్ని చెప్పేది గోచార ఫలితాలు ఈ కందాయి ఫలితాలు ఇవన్నీ కూడా కాబట్టి మీరు ఈ కందాయ ఫలితాలు కానీ గోచార ఫలితాలు కానీ తెలుసుకుంటూ మీ యొక్క జన్మజాతక ఫలితాలు గురించి తెలుసుకుంటూ వీటన్నిటికంటే ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మన జన్మజాతకం ఎలా ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించి తను మనతో ఉంది అని చెప్పి ఒక ధైర్యంతో మీరు కనుక ప్రతి అడుగు వేసినట్లయితే అమ్మవారి ప్రతిదీ కూడా చూసుకుంటుంది శ్రీమాత్రే నమహ